నమస్తే తెలుగు ప్రజల స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఆరవ వార్డులో బాలికపై కుక్క దాడి చేయగా తలకు తీవ్రం గాయం కావడంతో హుటాహుటిన హైదరాబాద్ నారాయణగూడ కోరండి ఆసుపత్రికి తరలించారు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఆరవ వార్డులో నివాసం ఉండే ముజాకిర్ అలీ సాబ్ ఏడు సంవత్సరాల కూతురు నైలాపై కుక్క దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారడంతో సమయానికి స్పందించిన కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబానికి సహాయం చేసి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ దాతృత్వాన్ని చాటుకుంది సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బసువాపూర్ గ్రామంలో కొంతకాలం క్రితం కొందం నర్సింహులు అనారోగ్యంతో మరణించడం జరిగింది నర్సింపులకి ఒక కొడుకు భార్య లక్ష్మి వికలాంగురాలు కావడంతో తన కొడుకుని కష్టపడి పోషించుకుంటోంది ఈ విషయం తెలుసుకున్న మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఐదు రూపాయలు సహాయం అందించడం జరిగింది మెదక్ చర్చిలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు ఉండే కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు భక్తులు పాటలు పాడారు ఈస్టర్ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక ప్రయోజనాల కోసం జరుగుతున్న విప్లవ పోరాటాల అంతరాత్మ చంద్ర రాజేశ్వరరావు అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర కొనియాడారు నగరంలోని సిపిఐ కార్యాలయంలో జెండా రాజేశ్వరరావు ఇరవై తొమ్మిదవ వర్దంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారు ఈ విధంగా తెలియజేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చింది పార్టీలో సమస్యల గురించి ప్రస్తావించిన విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ నేతపై బొత్సకు చర్య ఎత్తుకు మహిళా సంఘాలకు ఆసరా చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని బొత్స హాజరయ్యారు ఈ కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా మంత్రి క్యాన్బా వద్దకు శృంగవరపుకోట పట్టణ వైకాపా నాయకులు వెళ్లారు పార్టీ ఎమ్మెల్సీ ఎందుకు రాఘురాజుపై శృంగవరపుకోట పట్టణ వైసీపీ అధ్యక్షుడు రహ్మాన్ మంత్రికి ఫిర్యాదు చేశారు పట్టణంలో గ్రూపులు కట్టి సొంత పార్టీ నాయకులే ఓడించిన వారికి తిరిగి పదవులు కట్టబెడుతున్నారని రెహమాన్ వాపోయ్యారు ఇక స్థానిక ఎమ్మెల్యే కూడా కొందరిని రెచ్చగొతున్నారంటూ ఏదో చెప్పబోయాడు దీనికి బొత్స సమాధానం చెప్తూ ఫిర్యాదు చేయడానికి సమయం కాదన్న బొచ్చ కావాలంటే విజయనగరం రావాలని రెహమాన్ కు ప్రయత్నం చేశారు మా బాధలు వచ్చింది మాకు లేవా బాధలు మీకేనా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానంటూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని ప్రకటించడం జరిగింది ఇక ప్రొదుటూరు రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి మరణం తర్వాత కూడా జీవించి ఉన్న వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెరర్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తనది కాని దేశంలో సాయం అందించడం కోసం ఎన్నో కష్ట నష్టాలు వ్యవహ్రాయాసాలు కూర్చి స్పందించు సాయం అందించు అన్న నినాదంతో జిల్లాలో ఆర్డీటీ సంస్థలు స్థాపించి మహోన్నత వ్యక్తి ఫాదర్ ఫెరార్ అని అవే సంస్థ అధ్యక్షుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి కొనియాడారు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జరగబోతున్నాయని ఈ సభలలో రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐక్య రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య కోరారు డివిజన్లోని జామియా మసీదులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి హాజరై రంజాన్ తోఫాను ముస్లిం సోదరులకు అందజేశారు ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకునేందుకు రంజాన్ తోఫా అందజేస్తున్నామని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని గజపతి నగరం శాసనసభ్యులు బొచ్చ ఆపల్ నర్సి అన్నారు ఆదివారం ఉదయం విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని పాత బగ్గాం గ్రామ సచివాలయం పరిధిలో గల బంగారమ్మపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా అటుగా ప్రయాణం చేయాలంటే ప్రాణ సంకటంగా మారింది తిరువూరు పట్టణంలో గత నెల పంతొమ్మిదవ తారీఖుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే ఆఫీస్ ఎదురుగా సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు కానీ వాటి కొరకు ఏర్పాటు చేసిన పరందాలు ఎప్పటి వరకు తొలగించకపోవడం ప్రజల్లో భయం నెలకొని ఉంది ఎప్పుడు గాలి వస్తుందో తెలియదు అసలే వచ్చేది వేసవి కాలం గాలివానలు భారీగా కట్టిన పరదాలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియక అటుగా ప్రయాణం చేయాలంటే వాహనదారులు ప్రయాణికులు భయపడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే రోజున ఫాస్టర్ ప్రేమ్ కుమార్ గత పదమూడు సంవత్సరాలుగా నడుపుతున్న కల్వర్ ప్రియర్ మినిస్ట్రీస్ ను కొందరు మతోన్మాద శక్తులు పడగొట్టడం జరిగిందని దీనిపై క్రైస్తవ సంఘాలు మరియు నాయకులు ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ ఫాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పట్టెం డేవిడ్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు చెరువులు రోడ్లు పార్కులు శ్మశాన వాటికల సుందరీకరణతో పాటు రానున్న రెండు నెలలు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను ఉపయోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సుందరీకరించాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ నగర్ కోఆర్డినేటర్ పొన్నూరు శ్రీషాధ్వర్యంలో నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు